హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, జూడో టర్టల్ గేమ్లో అయితే ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, జూడో టర్టల్ గేమ్ అయితే సో చాలామందికి అయితే తెలీదు. సో ఫ్రెండ్స్, మీరు యూస్ చేయాలనుకుంటే సో ఈ ట్రిక్ అయితే యూస్ చేయండి. కానీ సో మీకు ఇక్కడ అమౌంట్ అయితే బ్యాకప్ అయితే ఎక్కువ అయితే ఉంచుకొని అయితే సో ఈ ట్రిక్ అయితే ప్లే చేయండి. సో ఫ్రెండ్స్, తక్కువ అమౌంట్ అయితే సో ఈ ట్రిక్ అయితే అసలు అయితే ప్లే చేయబాకండి. సో అమౌంట్ అయితే ఎక్కువ అయితే రీఛార్జ్ చేసుకుని అయితే సో ట్రిక్ అయితే ప్లే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా వాలెట్లో చూసుకుంటే సో 453 రూపాయలు అయితే ఉంది. సో నేను తక్కువ అమౌంట్ అయితే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరైతే ఇంత అమౌంట్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేయబాకండి. సో మినిమం అయితే సో ఒక 5K అయితే ప్లస్ అయితే అమౌంట్ అయితే యాడ్ చేసుకొని సో ట్రిక్ అయితే ప్లే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే బీచ్ ఉంటాయన్నమాట. సో ఆపోజిట్ అయితే బర్డ్స్ ఉంటాయి. బీచ్ అంటే సో మనకి అనిమల్స్ ఉంటాయి. సో లయన్, పాండా, ర్యాబిట్, మంకీ, సో ఈ 4 ఉంటాయన్నమాట సో బీచ్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ బీచ్ ఉంటాయి. సో ఇక్కడ బర్డ్స్ ఉంటాయి. సో 4 ఉంటాయి పక్షులు. సో ఫ్రెండ్స్, ట్రిక్ ఏమంటే సో చాలా సింపుల్ అనమాట ట్రిక్ వచ్చేసి. సో మీరు సో ఇక్కడ కంటిన్యూస్గా ఓటే సో ఇక్కడ బీచ్ ఉన్నాయి కదా సో 4. సో కంటిన్యూస్గా ఇవే 4 ఐసార్లు వస్తే మీరు ఆపోజిట్ మీద అయితే ఆరోసారి అయితే ఆపోజిట్ మీద అయితే పక్షుల మీద అయితే పెట్టండి. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్ ట్రిక్ అనమాట. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్ ట్రిక్ అనమాట. సో బర్డ్స్ ఉన్నాయి కదా సో బర్డ్స్ సేమ్ కంటిన్యూస్గా సో ఇక్కడ తీసుకుంటే మనకైతే సో నా 3 అయితే కంటిన్యూస్గా వచ్చినాయి. సో ఇప్పుడు 4 నేను ఆపోజిట్ మీద అయితే పెట్టేశాను. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్ ట్రిక్ అనమాట. సో మీరు 5 వస్తే సో మీరు ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో నేనైతే మీకు చూపించడం కోసం అయితే సో 4 అయితే ఆపోజిట్ 4 ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మనమైతే లాస్ అయినాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే మొత్తం అమౌంట్ అయితే పెట్టేశాను. సో చూద్దాం ఏమొచ్చిందో. సో ఇప్పుడు నేనైతే సో ఇక్కడ చూసుకుంటే సో కంటిన్యూస్గా 4 అయితే సేమ్ ఒకటే వచ్చింది. సో ఇక్కడ బర్డ్సే వచ్చినాయి. సో నేను ఇప్పుడు ఆపోజిట్ మీద అయితే బీచ్ మీద అయితే పెట్టేసాను. సో చూద్దాం ఏమొచ్చిందో. సో ఫ్రెండ్స్, మీరైతే 5 అయితే సేమ్ కంటిన్యూస్గా సో బర్డ్స్ ఉన్నాయి కదా. సో బర్డ్సే వచ్చింది అనుకో కంటిన్యూస్గా. సో మీరు ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో ఇక్కడ బీచ్ ఉంది కదా, బీచ్ కంటిన్యూస్గా 5 వచ్చింది అనుకో. సో మీరు ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే నేను 80 అయితే మొత్తం అయితే వేసాను. సో చూద్దాం ఏమొచ్చిందో. సో ఇక్కడైతే మనకైతే పాండా వచ్చింది. సో ఇక్కడైతే మనమైతే విన్ అయినాము. సో మనకి లాస్ అయిన అమౌంట్ రికవర్ అయింది. సో మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్ ట్రిక్ అనమాట. సో దీంట్లో మనమైతే వెయిట్ చేయాలి. సో కంటిన్యూస్గా ఒకటే వచ్చింది అనుకో. సో బర్డ్స్ ఉన్నాయి కదా. సో బర్డ్స్ సేమ్ ఒకటే వచ్చింది అనుకో. సో మనము ఆపోజిట్ మీద అయితే పెట్టేయాలి. సో బీచ్ కంటిన్యూస్గా ఒకటే వచ్చింది అనుకో. సో మనం ఆపోజిట్ మీద అయితే పెట్టేయాలి. సో ఫ్రెండ్స్, 4 ఉంటాయి కదా. సో బీచ్లో 4. సో అవే కంటిన్యూస్గా వచ్చింది అనుకో. సో మనం ఆపోజిట్ మీద బర్డ్స్ మీద అయితే పెట్టేయాలి. సో ఇక్కడ తీసుకుందాం ఏమొచ్చిందో. సో ఇక్కడ మళ్ళీ 3 అయితే కంటిన్యూస్గా అయితే మళ్ళీ బర్డ్స్ వచ్చినాయి. సో మళ్ళీ అయితే మనం అయితే ఆపోజిట్ మీద అయితే పెట్టేద్దాము. సో ఫ్రెండ్స్, మీరు మీకడ వ్యాలెట్లో అమౌంట్ ఎక్కువ ఉంటే సో మీరు 4 వస్తే మీరు ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో మీకడ అమౌంట్ తక్కువ ఉందనుకో సో మీరు 5 వస్తే 6 అయితే ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో ఇప్పుడు నేనైతే 10 రూపాయలు అయితే 4 మీద వేసాను. సో చూద్దాం ఏమొచ్చిందో. సో 4 మీద సో 10 రూపాయలు వేసిన అలాగనే వేయచ్చు, లేకపోతే బీట్స్ అని ఉంది కదా. సో బీట్స్ మీద సో 1.40 రూపాయలు అయినా వేయచ్చు. సో 4 ఏమైనా వచ్చింది అనుకో సో మనం అయితే విన్ అవుతాము. సో బీట్స్ అయితే విన్ అవుతుంది. సో ఇక్కడైతే 4 మీద 10 రూపాయలు అయితే వేసాము. సో ఇక్కడైతే సో మళ్ళీ అయితే బర్డ్సే వచ్చినాయి. సో ఇక్కడైతే మనం అయితే లాస్ అయినాము. సో ఫ్రెండ్స్, మీరు లాస్ అయినప్పుడు ఇంటూ 2x 3x యూజ్ చేయండి. సో ఓడిపోయినా ఇప్పుడు 40 రూపాయలు లాస్ అయినాం కదా. సో 40 రూపాయలకి డబుల్ అమౌంట్ అయితే పెట్టండి. సో ఇప్పుడు నేను సో 20 రూపాయలు అయితే 4 మీద అయితే వేస్తాను. సో చూద్దాం ఏమొస్తుంది. సో ఇక్కడ సో 30 అయితే వేస్తున్నాను. సో చూద్దాం ఏమొస్తుందో. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కువ అమౌంట్ అయితే పెట్టేయబాకండి. సో తక్కువ అమౌంట్ పెట్టేయండి. సో ఇక్కడ మనకైతే కంటిన్యూస్గా ఒకటే అయితే సో 4 అయితే వచ్చింది. సో ఇక్కడైతే బర్డ్సే వచ్చింది. సో 4 కంటిన్యూస్గా ఇప్పుడు మనం ఆపోజిట్ మీద అయితే పెట్టేసాము. సో ఇక్కడ మనకి మంకీ వచ్చింది. సో మనమైతే విన్ అయినాము. సో మనం 30 రూపాయలు వేసాము మంకీ మీద. సో మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే సో మనకి 109 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఫ్రెండ్స్, దీంట్లో అయితే మనం అయితే వెయిట్ చేయాలి. సో మనకి కంటిన్యూస్గా వచ్చినప్పుడు అయితే పెట్టేయాలి. సో ఆపోజిట్ మీద అయితే పెట్టేయాలి. కంటిన్యూస్గా 4 వచ్చింది అనుకో బీట్సే. సో మనం అయితే ఒకసారి ఆపోజిట్ మీద అయితే పెట్టేయాలి. సో మీరైతే మేము సేఫ్ గాడాలనుకుంటే సో మీరు 5 కంటిన్యూస్గా ఒకటే వచ్చింది అనుకో 6 అయితే మీరు ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో మా కడ అమౌంట్ ఎక్కువగా ఉంది. సో మేము ప్లే చేసాము అనుకుంటే సో 4 కంటిన్యూస్గా వచ్చింది అనుకో మీరు 5 అయితే ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే సో మనకైతే 2 అయితే పక్షులు వచ్చినాయి. సో ఇప్పుడైతే సో వెయిట్ చేద్దాం మనమైతే. సో ఫ్రెండ్స్, అది వచ్చినప్పుడే సో మనమైతే పెట్టేయాలి. సో
అది వచ్చినంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో కంటిన్యూస్గా వచ్చిన తర్వాత మనమైతే పెట్టేయాలి. సో చూద్దాం ఇప్పుడేమో వస్తుందో. సో ఫ్రెండ్స్ నేనైతే సో 1000 రూపాయలు వరకు యాడ్ అయితే సో మీ ముందర అయితే లైవ్ విత్డ్రా అయితే పెడతాను. సో విత్డ్రా అయితే ఎంతసేపట్లో వచ్చిందో కానీ చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే సో వరుసగా అయితే 3 సార్లు అయితే వచ్చినాయి. సో ఇక్కడైతే మనకైతే షార్క్ ఒకటి వచ్చిందంతే. సో ఇది కానీ ఇంకోసారి వచ్చింది అనుకో. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే సో నేనైతే సో మళ్ళీ అయితే లాస్ట్లో అయితే పెట్టేసాను. సో 10 రూపాయలు అయితే నాన్న గిఫ్ట్ మీద అయితే వేసాను. సో మీరైతే సో 5 సార్లు వచ్చింది అనుకో కంటిన్యూస్గా. సో మీరు ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో ఇక్కడైతే మళ్ళీ అయితే మనకైతే షార్క్ వచ్చింది. సో మళ్ళీ అయితే మనమైతే 40 రూపాయలు అయితే లాస్ అయినాము. సో ఇప్పుడు నేను మళ్ళీ ×2x అన్న యూస్ చేశాను. సో 20 20 అన్న పెట్టేసాను, 30 30 అన్న పెట్టేసాను. సో ఇప్పుడైతే సో మనమైతే లాస్ అయినాము. సో ఇక్కడైతే సో మధ్య మధ్యలో షార్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి కంటిన్యూస్గా అయితే 3 సార్లు అయితే వచ్చింది. సో 3 టైమ్స్ అయితే వచ్చింది. సో నేనైతే ఆపోజిట్ మీద అయితే ఇప్పుడైతే పెట్టేసాను. సో ఫ్రెండ్స్ మీరు సో మ్యాక్సిమం అయితే సో 4 లేదా 5 సార్లు వస్తే మీరు ఆపోజిట్ మీద అయితే 5 6 సార్లు అయితే ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో మాకు సో ఫ్రెండ్స్ మీకు కార్యక్రమం ఉంటుండేది అనుకో. సో మీరు సో మ్యాక్సిమం అయితే 4 సార్లు సేమ్ ఒకటే వచ్చింది అనుకో. సో మీరు 5 సార్లు ఆపోజిట్ మీద అయితే పెట్టేయండి. సో ఇక్కడైతే మనకైతే ర్యాబిట్ వచ్చింది. సో మనకైతే అమౌంట్ అయితే వచ్చింది. సో మనం లాస్ అయిన అమౌంట్ రికవర్ అయిపోయింది, మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎగ్జిట్ అయిపోయి కార్ డీటెయిల్ గేమ్ అయితే ఓపెన్ చేశాను. సో లాబీ మీద అయితే క్లిక్ చేద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ కార్ డీటెయిల్ అని కనబడుతుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వాలెట్ చూసుకుంటే 738 రూపాయలు అయితే ఉంది. సో ఇంకైతే మనకి సో 300 అయితే సో 300 ప్రాఫిట్ వచ్చి నేను గేమ్ అయితే స్టార్ట్ చేశాను. కరెక్ట్గా 1000 రూపాయలు వేసి నేను అమౌంట్ అయితే విత్డ్రా అయితే పెట్టుకునేసాను. సో ఇప్పుడు మనం 3 మీద అయితే పెట్టేద్దాము. సో చూద్దాం ఏమొస్తుందో. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి 20x వచ్చి సో లాస్ట్లో ఎక్కడో వచ్చింది. సో ఇప్పుడు నేనైతే 20x మీద అయితే పెట్టేసాను. సో 20x వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకి మ్యాక్సిమం 20x వచ్చింది. సో 20x అయితే రాలేదు ఇక్కడైతే, లాస్ట్లో ఎక్కడో ఒకటి వచ్చింది. సో ఇప్పుడు నేను 20x మీద అయితే 10 10 రూపాయలు అయితే వేసాను. సో చూద్దాం ఏమొస్తుంది. సో ఇక్కడైతే మనకి 20x వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి నేను 20x మీద అయితే పెట్టేసాను. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడో ఒకసారి అయితే సో 20x రాకుండా ఉంటుంది చూడు. సో అప్పుడైతే మీరు 20x మీద అయితే పెట్టయితే పెట్టండి. సో మ్యాక్సిమం అయితే అప్పుడే అయితే పెట్టండి. సో చూద్దాం ఏమొస్తుందో. సో మ్యాక్సిమం అయితే 20x వచ్చేది అనుకుంటున్నాను. సో 20x వచ్చిందో రా చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం 40 రూపాయలు అయితే లాస్ అయినాము. సో మీరైతే తక్కువ అమౌంట్ అయితే పెట్టండి. సో ఇప్పుడు నేను మళ్ళీ అయితే పెట్టేసాను. సో 20x మీద సో 4 మీద 10 10 రూపాయలు అయితే వేసాను. సో చూద్దాం ఏమొస్తుందో. సో ఫ్రెండ్స్ మీరు మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి అయితే పెట్టేయండి. సో 20x మీద సో అది ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది. సో లాస్ట్ సో మనకి ఇక్కడ రికార్డులో సో లాస్ట్లో మనకి మొత్తం చూడండి. సో లేదు అనుకుంటే 20x. సో అప్పుడైతే పెట్టయితే పెట్టండి. సో ఇక్కడైతే సో మనకి లాస్ట్లో ఎక్కడో ఉంది కాబట్టి సో నేనైతే పెట్టేసాను. సో 20x వచ్చింది అనుకుని సో ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ మ్యాక్సిమం అయితే 20x రావాలి. సో చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనమైతే విన్ అయినాము. సో ఇందాక 40 రూపాయలు లాస్ అయినాము. సో ఇప్పుడు మనకి 200 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో 240 రూపాయలు చేసేసి 160 రూపాయలు. సో ఇప్పుడైతే మనకి 160 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ నా వాలెట్లో చూసుకుంటే 847 రూపాయలు అయితే అయింది. సో ఇంకా 150 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చి నేనైతే గేమ్ అయితే షాప్ చేసాను. సో ఇక్కడ 50 రూపాయలు అయితే 3 మీద అయితే పెట్టేశాను. సో ఇంకా నేను పైన 20x మీద అయితే వదిలేసాను. సో కింద అయితే 3 మీద అయితే పెట్టేశాను. సో ఫ్రెండ్స్ మీరు సో ఏదో ఒక ఏదో ఒకటి అయితే వదిలేసి మిగతా 3 మీద అయితే పెట్టేయండి. సో ఇక్కడైతే మనకి BMW వచ్చింది. సో మనకి 100 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకా 50 రూపాయలు వచ్చాయి. సో నేను BMW మీద పెట్టేశాను కానీ అది 10 రూపాయలు అయితే పర్లేదు.
సో ఇప్పుడైతే నేనైతే మళ్ళీ అయితే సో 70 రూపాయలు ప్రాఫిట్ వచ్చే గేమ్ అయితే షాప్ చేసేసాను. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మళ్ళీ అయితే 50 రూపాయలు అయితే మొనిట్ మీద వేసాను. సో ఈసారి బిఎండబ్ల్యూ వదిలేసాను. సో బిఎండబ్ల్యూ వదిలేసి మిగతా మొనిట్ మీద అయితే పెట్టేసాను. సో చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ మనకి సో జాగ్వర్ వచ్చింది. సో మనం 50 రూపాయలు పెట్టేసాము. సో మనకి 100 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు నేనైతే గేమ్ అయితే షాప్ చేసాను. సో లాబీ మీద అయితే క్లిక్ చేసాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్గా 1007 రూపాయలు అయితే ఉంది. సో నేను ఎప్పుడైతే విత్డ్రా అయితే పెట్టుకునేసాను. సో 1007 రూపాయలు అయితే ఎంటర్ చేసి విత్డ్రా అనుకుంటే సో మన అమౌంట్ అయితే మనకి విత్డ్రా అయితే అయిపోతుంది. సో ఇక్కడ రికార్డ్స్లో పోయి చూసుకుంటే మన విత్డ్రా వచ్చేసి ప్రాసెసింగ్లో ఉంది. సో ప్రాసెసింగ్లో అయిపోతే మనకి మన బ్యాంక్కి అయితే సో సక్సెస్ఫుల్గా అయితే పడిపోతుంది. సో ఫ్రెండ్స్ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో లింక్ మీద క్లిక్ చేసి అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే సో జాయిన్ అవ్వండి. సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.